మాటల కందని విషాదం ఇది. కరెంట్ షాక్ తో రెండు కాళ్లు కోల్పోయిన దర్శిత్ మృత్యు ఓడికి చేరిన విషాదం. నడకలు వచ్చి రాని మాటలతో ఆడుకోవాల్సిన వయసులో ప్రాణాలు కోల్పోవడమే ఇప్పుడు అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. కాళ్లు పోయినా మృత్యువు ఆ చిన్నారిని కనికరించలేదు. 14 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు దర్శిత్. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెటకు చెందిన వినోద్ చాందినిల 3 ఏళ్ల కొడుకు దర్శిత్. సరదాగా ఉండే దర్శిత్ ని తల్లిదండ్రులు గారాభంగా చూసుకునేవారు. ఈ క్రమంలోనే బట్టలు ఆరేయడానికి వెళ్తున్న తల్లితో కలిసి మేడపైకి వెళ్లాడు. తల్లి బట్టలు ఆరేస్తుండగా పక్కనే ఉన్న హెవీ విద్యుత్ తీగల సమీపానికి వెళ్లాడు దర్శిత్. ఒక్కసారిగా షాక్ కొట్టడంతో కింద పడి స్పృహ కోల్పోయాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా కింద పడిపోవడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్కి తీసుకెళ్లారు. ఎలాగైనా తన కొడుకు ప్రాణం దక్కితే చాలనుకున్నారు ఆ బాలుడి తల్లిదండ్రులు. 4 రోజుల చికిత్స తరువాత ఇన్ఫెక్షన్ సోకడంతో దర్శిత్ కి 2 కాళ్లు మోకాళ్ల కింది వరకు తొలగించారు. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. అప్పటికి ఇన్ఫెక్షన్ తగ్గకపోతే మోకాళ్లను కూడా తొలగించాల్సి ఉంటుందన్నారు. తరువాత కుడికాలులో మరికొంత భాగం నిన్న శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆపరేషన్ తర్వాత వార్డుకు తీసుకొచ్చిన కొద్దిసేపటికే దర్శిత్ గుండె కొట్టుకోవడం స్లో అయింది. అలా కొద్దిసేపటికే ఊపిరి కూడా ఆగిపోయింది. కాళ్ళు లేకున్నా కొడుకు బతికితే కళ్లలో పెట్టుకుని చూసుకుందామనుకున్నా ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రాణాలతో అయినా చూసుకోవచ్చు అనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. 14 రోజులు మృత్యుతో పోరాడి దర్శిత్ మృతి చెందడంతో పైడిమట గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. దర్శిత్ది పేద కుటుంబం. ఆ బాలుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్స కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న కొందరు సాయం కూడా చేశారు. అయినా మృత్యువు ఆ చిన్నారి ప్రాణాల్ని వదలలేదు. జీజీహెచ్లో బాలుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న హోంమంత్రి తానేటి వనిత దర్శిత్ తల్లిదండ్రుల్ని ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు హోంమంత్రి తానేటి వనిత. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.